హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పటికీ మట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారా ఇలా ఇల్లు గుమ్మాలు అలుక్కుని ముగ్గులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా ఉంటే పేడ లేకుండా ఇల్లు అలుక్కునే వాళ్ళు ఉన్నారా అదొకసారి కామెంట్లో పెట్టండి మాకైతే ఇప్పటికే మట్టిల్లు ఉందండి మేము మట్టిల్లిని పేడతోనే అలుక్కొని ఇలా ముగ్గులు వేసుకుంటాము పేడ దొరకని సమయంలో మేము వేరేలాగా ఉపయోగిస్తాము అది ఇప్పటికీ ఎవరికి తెలియదు చిన్నప్పుడు ఇది మా మా నానమ్మ నేర్పించారు పేడ దొరకని సమయంలో ఇలా చేయాలి అని ఇప్పుడైతే మాకు పేడ దొరకటం లేదు ఆవులు కూడా సరిగ్గా లేవు చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి పేడ తెచ్చుకోవాలనుకుంటే ఇప్పటికీ మట్టి ఉన్న వాళ్ళ కోసం అండి అనుకుంటారు కొంతమంది ఏంటి ఇప్పుడు కూడా పేడతో ఇల్లులు అల్లుకొని ముగ్గులు వేసుకుంటున్నారా వీళ్ళు ఇంకా మంచి ఇల్లు కట్టుకోలేదన్న అన్న ఉద్దేశం చాలామందికి ఉంటుంది కానీ అలా కాదండి ఇది పూర్వం నుంచి ఉన్న పద్ధతి పేడతో ఇల్లు అలుక్కొని ముగ్గులు వేసుకునే పద్ధతి ఇప్పటికీ చాలామంది ఆ పద్ధతినే పాటిస్తున్నారు కనీసం ఇంట్లో కాకపోయినా వాకిట్లో కూడా ఇలా ఇల్లు అలుక్కొని ముగ్గులు వేసుకునే వాళ్ళు ఉన్నారు నీట్గా అలుక్కొని ముగ్గులు వేసుకుంటారు ఇప్పటికే ఉన్నారు అలా ముగ్గులు వేసుకునే వాళ్ళు పేడలేకుంటే ఆ నన్నని కదా అదే అలా అనుకుంటున్నారు ఇదిగో అండి ఈ చెట్టు కనిపిస్తుంది కదా దీన్ని పలకా చెట్టు అంటారు చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మట్టి పలకలు ఉండేవి మా దగ్గర లబ్బర్ పలకలు కూడా ఉండేవి నేను మట్టి పలక వాడాను లబ్బర్ పలక కూడా వాడాను అప్పుడు పలకలు సరిగ్గా రాసేవి కాదు నూనె జిడ్డు మనం ఏమన్నా చిరుతిళ్ళు తిన్న తర్వాత ఆ జిడ్డు పలక కంటుకున్న తర్వాత ఆ జిడ్డు పోకపోతే మనకి స్కూల్లో టీచర్ ఏమైనా చెప్పినప్పుడు పలక మీద రాస్తాం కదా అప్పుడు జిడ్డు వల్ల అక్కడ మనం రాసే అక్షరాలు సరిగ్గా కనిపించేవి కాదు అలాంటి సమయంలో ఈ పలకాకు తీసుకొని ఆ పలక మీద బాగా రుద్దితే కనుక పలక నల్లగా తయారవ్వేది అప్పుడు మనం అక్షరాలు రాస్తే నీట్గా కనిపించేది ఇలా ఎంతమంది చేస్తుంటారు నాకైతే కామెంట్లో చెప్పండి దీన్ని పలకాకు అంటారనమాట ఈ ఆకుని పలక మీద రుద్దడం వల్ల చాలా నల్లగా తయారవుతుంది మనం ఎన్ని అక్షరాలైనా నీట్గా రాసుకోవచ్చు ఈ పలకాకుతోనే ఇప్పుడు మనం ఇల్లు అలుకుతాం అన్నమాట ఆ ప్రాసెస్ కోసం మీకు కూడా చెప్తారండి ఎందుకంటే ఇదేది పెద్ద ఏమి కాదు ఇప్పుడు ఎవరండి పేడతో ఇల్లు అలుక్కొని ముగ్గులు వేసుకునే వాళ్ళు ఉన్నారు అందరూ గజ్జులు వేసుకున్నారు కదా ఇప్పుడు నీటితో నీటుగా కడిగేసుకొని ముగ్గులు వేసుకుంటున్నారు అలా కాకుండా పేడతో అలుక్కున్న వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చెప్తున్నానండి దయచేసి నన్ను తప్పగా అనుకోకండి ఇది మట్టి గుమ్మం కదండి దీని మీద ఈ ఆకు ఉంది కదండి ఈ ఆకుని వేసి ఈ ఆకు మీద కొంచెం నీళ్ళు చల్లుకొని ఇలా రుద్దుతూనే ఉండాలండి మెత్తగా ఉంటుందండి ఆకు ఏమి గట్టిగా ఉండదు ఎందుకంటే ఆవు కూడా గడ్డి తినడం వల్లే కదా పేడ పచ్చగా అనేది వస్తుంది అలాగే మనకి పేడ దొరికిన సమయంలో ఇలా ఈ ఆకుతోని ఇల్లంతా రుద్దేసుకొని బాగా నీళ్ళు పోసి పోసుకుంటూ ఇల్లంతా నీట్గా రుద్దుకున్న తర్వాత సేమ్ పేడతో అలికినట్టే పచ్చగా కనబడుతుందండి కల్లాపు చల్లుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ తెచ్చుకొని మిక్సీ అయితే మిక్సీ లేకపోతే రాయి మీద కొట్టుకొని కల్లాపు చల్లుకుంటే చాలా పచ్చగా ఉంటుందండి ఒక వారం రోజుల వరకు కూడా పోదు ఇలా చేసుకోవడం వల్ల ఎవరైనా అనుకుంటారు ఎగతాళిగా మాట్లాడతారు ఎవరేమనుకున్నా పర్వాలేదు కాకపోతే నాకు తెలిసింది నేను చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఇలా నీళ్ళు చల్లుకుంటూ ఈ ఆకుని రొద్దుతూనే ఉండాలండి చూడండి ఇలా రొద్దుతే ఎంత బ్లాక్గా కనిపిస్తుందో ఇది ఎండిపోయిన తర్వాత చాలా నీట్గా పచ్చగా ఉంటుందండి అనమాట ఈ ఆకు అనేది చాలా దొరుకుతుంది దొరకని వాళ్ళకైతే తెలియదు కానీ దొరికిన వాళ్ళ కోసం నేను అంటున్నాను ఈ ఆకు చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ బాగా దీనికి ఆయుర్వేదాల కూడా వేరే ఏదో పేరు ఉంది మందుల కోసం కూడా వాడతారు ఈ ఆకుని చూడండి అలిగిన తర్వాత ఎంత బాగు నీట్గా వచ్చింది కదా పేడతో అలికినట్టే ఇప్పుడు మనం నీట్గా ముగ్గులు వేసుకుందామండి ముగ్గులు వేసుకున్న తర్వాత అది ఎంత నీట్గా వచ్చిందో మీరే చూసారు కదా ఇప్పుడైతే ముగ్గులు వేసాను కదండి ఎంత నీట్గా వచ్చిందో మీరే చూస్తారు ముందు వేసినప్పుడు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్